మధ్యాహ్న భోజన కార్మికుల ఆరవ రోజు సమ్మెలో భాగంగా కొత్తగూడెంలోని ఇల్లందు క్రాస్ రోడ్ నుండి పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటి వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మధ్యాహ్న భోజన వంట కార్మికులు సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. ఆరవ రోజు సమ్మెలో భాగంగా కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటి ముట్టడికి బయలుదేరినట్టు తెలిపారు. గత 18 నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మధ్యాహ్న భోజన వంట కార్మికులకు 3,000 రూపాయల గౌరవ వేతనం హామీ ఇచ్చారని, ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేయాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనం మొత్తం బంద్ అయిపోయింది. వాళ్ళ పాఠశాలల విద్యార్థులు మధ్యాహ్నం భోజనం లేక ఈ రాకలు అలమటిస్తున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం ఉంది. వారం రోజులు సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకని సమ్మె చేస్తూ ఉన్నాం? గత సంవత్సర కాలం నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు సొంత డబ్బులు పెట్టుబడి పెట్టి ఇవాళ మహిళలు అప్పులు చేసి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించినటువంటి డబ్బులు కష్టంతో వంట ఉండి పెట్టి పిల్లల కడుపులు అన్ను నింపితే ఈ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు కడుపు కొడతా ఉంది. వాళ్ళు అప్పు చేసి వచ్చినటువంటి డబ్బులు ఇవ్వంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి లేదు. వాళ్ళు అప్పులు ఎక్కువైపోయి ఆర్థిక బాధలు ఎక్కువైపోయి చాలా మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విధన పడుతున్నారు, పరువులు పోతా ఉన్నాయి, మానసిక క్షోభకు గురవుతున్నారు, మానసిక వేదనకు గురవుతున్నారు. కానీ తక్షణమే ఇవాళ సొంత డబ్బులు పెట్టిన డబ్బు ఇవ్వని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాను. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు రోజు కూలి 33 రూపాయలు, నెల వేతన 1,000 రూపాయలు, ఇది చాలదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,000 రూపాయల బదులు 2,000 పెంచి 3,000 రూపాయలు వేతన అమలు చేస్తామని చెప్పేసి 16 నెలల క్రితం జీవో ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి జీవో అని అధికారులు ఎవరు అమలు చేయడం లేదంటే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉండాలి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి హామీ అమలు చేయకపోతే, ముఖ్యమంత్రి జీవో అమలు చేయకపోతే పరిస్థితి ఎవరికి ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ బిల్స్ ఇవ్వాలని, ముఖ్యమంత్రి పెంచిన 3,000 రూపాయలు హామీ ఇవ్వాలని చెప్పేసి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులందరం కూడా కొత్తగూడెం నుంచి పాదయాత్రగా సుమారు 10 కిలోమీటర్ పాదయాత్ర చేసుకుంటూ ఎమ్మెల్యే వనమగారి ఇంటికి వెళ్తా ఉంటే మధ్యలో పోలీసులు మొత్తం కూడా మాకు అటగాయించి ఎమ్మెల్యే గారి ఇంటికి పోకుండా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు, ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ అక్రమంగా ఇబ్బందికి పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాదయాత్ర ద్వారా ఎమ్మెల్యే గారు పోదామంటే ఈ నియోజకవర్గ ప్రతినిధి మీ అందరూ ఓట్లు గెలిపించిన ప్రజాప్రతినిధి దగ్గర పోనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్న ప్రభుత్వం ఇవాళ పోలీసు వస్తుంది. ఈసారి దుర్మార్గ వ్యవస్థ కడితిని ఇవాళ ఖండిస్తా ఉన్నాం. తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికులు బిల్స్ ఇవ్వాలని, వేతన పెంపు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.